అందరికీ తెలుసు, జిల్లాలో తెలుసు, నియోజకవర్గంలో తెలుసు, బయట కూడా కొన్ని చోట్ల నేను అందరికి తెలిసినటువంటి వ్యక్తినే. మరి ఈ మధ్య నాకు ఏర్పడినటువంటి ఇబ్బందుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు సస్పెండ్ చేయడం జరిగింది. నేను బయట నా పని నేను చేసుకుంటూ ఉన్నటువంటి విషయం కూడా అందరికీ తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నన్ను సస్పెండ్ చేసిన తర్వాత ఉదయగిరికి ఇన్ఛార్జి దొరక మూడు నెలలు నియోజకవర్గాన్ని ఇబ్బందులు పెట్టినటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఆ తర్వాత మరి నా స్థానాన్ని లాక్కోవటానికి కుటుంబంలోనే కలతలు పెట్టి ఆయన ఒక రాజారెడ్డి అని రాజమోహన్ రెడ్డి గారి చిన్న తమ్ముణ్ణి, నేను కూడా రాజమోహన్ రెడ్డి గారి తమ్ముణ్ణే, అయితే ఆయనకు నాకు చిన్న ఆయన పెద్ద ఆయన ఒకింట్లోనే మ్యారేజ్ చేసుకున్నటువంటి వ్యక్తులు, కుటుంబంలోనే మ్యారేజ్ చేసుకున్నటువంటి వ్యక్తులు, వాళ్ళిద్దరూ ఒకటి కావటం, నన్ను బయటికి నెట్టడం, బయటికి నెట్టిన విధానంలో ఆస్తిపోస్తులు కూడా ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు పంచుకున్నారే తప్ప నాకు ఇచ్చినటువంటి పద్ధతి చెప్పిన దాని పద్ధతి ప్రకారం నాకు ఏమి ఇచ్చారో ఆస్తిపాస్తులు ఈయన రాజారెడ్డి గారు ఆస్తిపాస్తులు ఎప్పుడో ఇచ్చేశాడు మా అన్న అని చెప్పినాడు. మొన్న ఇటీవలనే నాకు అది రాలేదు ఇది రాలేదని ఐదారు నెలల కిందట నా దగ్గర వచ్చి ముట్టుకున్న విషయం కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఈ పెద్ద మనిషి విడిపోయిన తర్వాత నేను ఈ పెద్ద మనిషి మాట్లిని రాజారెడ్డి మాట్లిని ఈయనతో చేరి అటు లేకుండా ఇటు లేకుండా పోయి ఆస్తిపాస్తులని వీడి తరఫున రాజారెడ్డి తరఫున నేను రావటం జరిగింది. నా ఆస్తిపాస్తులు వాళ్ళిచ్చిన వీళ్ళిచ్చిన అన్నీ కూడా రాజమోహన్ రెడ్డి పూర్తి వివరాలతో చెప్పిన పద్ధతి ప్రకారం ఆస్తిపాస్తులు నాకు ఇప్పటికి బంచల ఒక టేబుల్ మీద కూర్చొని మాట్లాడుకున్న పద్ధతి ప్రకారం నాగా చిల్లిగా ఆస్తి ఇలా ఆస్తిపాస్తులు ఇచ్చినాడని ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే రాజారెడ్డి మా అన్న మాకు ఆస్తి ఇచ్చినాడు అని ఆయన రాజకీయంలోకి తెచ్చిపెట్టినాడని ఆయన రేపు ఉదయగిరికి క్యాండిడేట్గా నిలిచిపోతున్నాడని ఆయన ఎమ్మెల్యే అయినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు అవుతాడు ఎమ్మెల్యే ఖచ్చితంగా అవుతాడండి ఆయన ఎమ్మెల్యే అదేమో నిజమేనండి ఎమ్మెల్యే అనేది పదాది అది లేకుండా పోతాయి ఆఖరికి ఫైనల్గా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి వాళ్ళకు లేకుండా పోయేదానికి చేసుకునే పద్ధతిలో ఈరోజు పార్టీలో జరుగుతుంది. ఖచ్చితంగా టిక్కెట్ కూడా ఆయనకి ఇస్తారో ఈరో నా టిక్కెట్ నాకు చంద్రబాబు గారు ఇస్తారో లేదో అనేది అది దేవుడి కొరకు. నేను ఇప్పుడు పార్టీకి కొత్త క్యాండిడేట్ని కాబట్టి ఆయన స్టే పోటీ చేస్తాను, ఇవ్వకపోతే పార్టీకి చేస్తాను అని నేను బిగినింగ్ నుంచి చెప్తున్నాను. ఆయనకి ఇప్పుడు ఈయనకి జగన్మోహన్ రెడ్డి టిక్కెట్ ఇస్తాడా ఈడనేది మరి అనుమానంగా ఉంది, అది కూడా ఆయన తెలుసుకోవాలా. ఈయన పెద్ద పలుకుబడి ఉన్నట్టు ఈ రాజారెడ్డి సంగతి కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఎలక్షన్ అప్పుడల్లా వస్తాడు, హడావుడి చేస్తాడు. ఆయన ఉదయగిరిలో అందరు ప్రజలందరికీ తెలుసు ఎంత మాత్రం ధారాళంగా ఉంటాడు, రాజకీయం ఎంత బాగా చేస్తాడు, ప్రజలకి ఎంత బాగా అందుబాటులో ఉంటాడు, ఏమి ఇస్తాడు ఏమి చేస్తాడు అనేది, ఎలక్షన్లో ఎంత ఖర్చు పెడతాడు, ఇచ్చిన డబ్బులు కూడా జోబులో పెట్టుకోబోయే రకము అనేది ఏడాది తెలుసు. ఒంగోలులో ఎంపీ ఇన్ఛార్జిగా ఎంపీ రాజమోహన్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఒంగోలులో పెద్ద పేరుంది ఆయనకి, అతనే ఉదయగిరిలో కూడా చాలా పెద్ద పేరు ప్రతిష్ట ఉన్నటువంటి పెద్ద మనిషి. ఆయన నన్ను గురించి మాట్లాడుతున్నాడు, ఆయన రాజమోహన్ రెడ్డి గారు అసలు పనుల్లోకి తీసుకొద్దు రావద్దు వాడు వద్దనివద్దు అని అంటే నేను రిక్వెస్ట్ చేసి పనిలో పెట్టినటువంటి వ్యక్తి ఆయన. ఈరోజు ఆయన నాయాసులు అన్నీ కొట్టేసి ఆయన దగ్గర పెట్టుకొని ఈయన ఇలా ఆయన ఇలా ఆస్తి నాకే కాదు చెప్పిన పద్ధతిగా
అమ్మాయికైనా ఇవ్వాలి కదా, ఎవరికి ఇలా ఆ అమ్మాయికి ఇలా నాకు ఇలా ఎవరికి ఇలా. ఒకటే ఎగ్జాంపుల్ ఈ దుర్మార్గానికి, రాజారెడ్డి దుర్మార్గానికి ఒకటే చెప్తున్న ఉదాహరణ. నేను ఉదయగిరి ఎమ్మెల్యేని, నేను ఉదయగిరిలో ఉండగా ఆ బిల్డింగ్ కట్టాను. ఉదయగిరిలో ఉండగానే నేను ఎమ్మెల్యేగా ఉండగానే ఆ పెట్రోల్ బంక్ తెచ్చాను. అవి నా పేరుతో లేవు, వాళ్ళ పేరుతోనే ఉన్నాయి. రాజారెడ్డి పేరుతో ఉండబట్టి అది ఆయన కోడల పేరుతో ఉంది పెట్రోల్ బంకు. అది నాది, నేను ట్రై చేసి తీసుకొచ్చినటువంటి ఆస్తిపాస్తులే. నువ్వు నాకు తెలియకుండా అది నా పేరుతో ఉండాలి, కానీ ఉదయగిరిలో ఉన్న ప్రాపర్టీ దుర్మార్గుడివి, నువ్వు చెప్పలేనంత దుర్మార్గుడివి. నువ్వు ఆ అమ్మాయి పేరుతో రిజిస్టర్ చేయించేసి నాకు లేకుండా చేసి ఆడుకు ఆడున్నటువంటి ఇల్లు నా పేరుతో ఉండాలా? నేను కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే కాబట్టి నువ్వు కావాలని కుట్రతో, నువ్వు దురుద్దేశంతో, నువ్వు ఉదయగిరిని ఎట్లయినా నేనే ఇప్పుడు ఒక రోజు ఎమ్మెల్యే కావాలనే దురుద్దేశంతో నువ్వు చేసినటువంటి ప్రయత్నం నాకు ఆడ ఇల్లు లేకుండా చేశారు, నా పెట్రోల్ బంక్ లేకుండా చేసినారు, నాకు ఆడ ఉన్నటువంటి ఆస్తిపాస్తి లేకపోతే నేను మళ్ళీ తర్వాత అంత ఇంతో కొనుక్కున్నాను అక్కడ ఉదయగిరిలో. అగ్నెస్ట్ చేస్తున్నావు, నా గుండె జబ్బు రావటానికి కారకులు ఎవరు? నువ్వేనాయా రాజారెడ్డి? నేను దాదాపు 10 సార్లు వచ్చాను నీకు బెంగళూరుకు వచ్చి, ఏమయ్యా నాకు ఏదో ఒకటి సెటిల్ చేయండి అయ్యా, నాకు ఇవ్వాల్సి ఉన్నది ఇవ్వండియా అని అడిగితే నువ్వు వచ్చి కూర్చొని ఒక్క సెకండ్ అట్ట 5 నిమిషాలు అట్ట కూర్చుంటావో లేదో, నాకు పని ఉంది నేను పోవాలని పోయినటువంటి పెద్ద మనిషి. నేను నన్నేమో ఇక్కడ 500 కిలోమీటర్ల దూరం నుంచి రమ్మంటావు, మాట్లాడదాం రమ్మనటం, అక్కడికి వచ్చిన తర్వాత 5 నిమిషాలు కూడా మాట్లాడకుండా పోయినటువంటి రోజులు ఉన్నాయో లేదో ఎవరో అక్కర్లే. సురేంద్ర రెడ్డి మన సరోజనమ్మ మా అక్క కొడుకు ఉన్నాడు కదా, ఆ అబ్బాయిని అడుగు, వాడే ఉన్నాడు ఆడ. ఇట్లా 8 సార్లు మిస్ చేసినావు నువ్వు దుర్మార్గుడా, నువ్వు నాకు సెటిల్ చేసావా? అదే కాదు, ఒక పర్యాయం వచ్చినప్పుడు నా గుండె జబ్బు రావడానికి కారకుడు ఎవడు? నువ్వే హోటల్లో కూర్చొని మనం ఏమయ్యా ఇస్తావా ఇవా అని అడిగితే నువ్వు నన్ను ఏం మాట్లాడావు? నువ్వేం తప్పించావు, నేను తప్పించావు, నీకేం ఇంపో అని అన్నప్పుడే కదా నా గుండె జబ్బు వచ్చింది, ఆడ గుండె జబ్బు వచ్చింది. దుర్మార్గుడా, నా గుండె జబ్బుకు కారకుడు నువ్వే, నాకు అన్ని, నాకు భార్యా బిడ్డలను కూడా దూరం చేసింది మీకు మీరే, నీ భార్య ఆయన భార్య అందరు కలిసి వాళ్ళని మీ చేతిలో పెట్టుకొని ఆమె మీ ఇష్టం వచ్చినట్టు ఆస్తిపాత్రలు నువ్వు కానీ శేఖర్ రెడ్డి కడిగిపోతే నీకు ఆస్తి పాస్తీయమని ఆ అమ్మాయికి చెప్పి మీరు ఆ ఆస్తిపాత్రలు రావని ఆ వాళ్ళు మీ అమ్మడే ఫాలో అయ్యి నన్ను దిట్టిస్తారా మీ చేతిలో పెట్టుకొని వాళ్ళని? వాళ్ళకి నా భార్యా బిడ్డల చేత నన్ను దిట్టిస్తారా? నా భార్యా బిడ్డల్ని దూరం చేసింది మీరే, నా ఆస్తిపాస్తులు లేకుండా చేసింది మీరే, నాకు అన్యాయం చేసింది మీరే. రాజమోహన్ రెడ్డి గారు, రాజారెడ్డి, ఈ రాజారెడ్డి పరమ దుర్మార్గమైన మనస్తత్వముడు. ఆస్తి ఏమిచ్చారు రా? ఏ పెద్ద మనిషి కాడనా? ఎక్కడో అక్కర్లా, బ్రాహ్మణపల్లిలో కూర్చున్నాం, దేవాలయం కాడ కూర్చున్నాం, దేవుడి కాడ కూర్చున్నాం. మీరు ఏమి చెప్పిన విధంగా నాకు ఇచ్చారా? ఇప్పుడుకి లేదు. మీరు టేబుల్ మీద కూర్చొని మాట్లాడిన పద్ధతి ప్రకారం ఇప్పటికి ఇవ్వాలా? మా పేరుతుంటే మీరేమో మా చేత ఎట్టంటే ఎడా పెడా సంతకాలు పెట్టుకొని మేము భయపడతామని ఏదో ఆయన పెద్ద ఆయన మేము భయపెడితే భయపడి సంతకాలు పెడితే మా ఆస్తిపాస్తులు తీసుకొని ఎందుకయ్యా మీకు దుర్మార్గం? మాకు తెలిసి మీరు హైదరాబాద్లో ప్రాపర్టీ ఎవరెవరి పేర్లలో పెట్టమంటే పెట్టించి ఆమెను ఇప్పుడు మేము ఇటు వచ్చేసిన తర్వాత ఆ వాళ్ళందరినీ పిలుచుకొని మీరు రిజిస్టర్ చేయించుకున్నటువంటి విషయాలు లేవా? అవి కూడా వస్తాయి బయటికి, ఆ ఆస్తిపాస్తులు కూడా బయటికి తీస్తాం, మీరేమని అనుకుంటున్నారేమో. అందుకనే కదాయా వాళ్ళకు సురేంద్ర పేరుతో ఉంటే మీరు ఏమి ఈకపోతే కదా వాళ్ళు వాళ్ళ పేరుతో రిజిస్టర్ ఉన్నదాన్ని వేరే వాళ్ళకి అమ్ముకొని అయినా అంతా ఎంతో వాళ్ళు బ్రతుకు తిరుగు వాళ్ళు తీసుకున్నారు. ఇన్ని జరిగినాయి, దుర్మార్గమైన పనులు మీరు చేస్తూ ఉన్నారు, వాళ్ళు చేసినారు, సరిపోయింది, సమాప్తం. ఇట్లాంటి మనస్తత్వం ఉన్నటువంటి ఈయన రాజారెడ్డి ఒక పెద్ద పెన్షన్ అంట. ఈయన బెంగళూరులో 4 ఎకరాల్లో ఇల్లు కట్టిండు, 4 ఎకరాల్లో ఆయన ఇల్లు అడి ఉండేది. మిగతా 4 ఎకరాల్లో ఇల్లు కట్టుకొని పోను, మిగిలిన దానిలో పెద్ద స్కూల్ కట్టాడు ఈయన. స్కూల్కి సంవత్సరానికి 5 కోట్లు వస్తుంది. నువ్వు దానిలో నాకు భాగం లేదా? నాకు ఇచ్చినోను వా? ఆయన రాజమోహన్ రెడ్డి గారు అక్కడ ట్యాంగ్ మన హైదరాబాద్లో 70 ఎకరాలు, ఎకరా 70 కోట్లు అమ్మద్ది, దాదాపు 5000 కోట్లు ప్రాపర్టీ. నువ్వు ఆడేమన్నా ఒక్క సెంట్ ఇచ్చావా మాకు? ఏం చేస్తారా, సస్తా ఎత్తుకుపోతారా? మేమేం అడిగినాను? నాకు తినటానికి ఉండటానికి ఈయనయ్యా, నాకు ఆ బిడ్డ ఉంది, ఆ బిడ్డకి నేను ఏదన్నా అంత సహాయం చేయొద్దంటాయా? ఆ బిడ్డకు కూడా మేము ఏర్పాటు చేసుకోవద్దయా? మంచి చెడ్డ
అని న్యాయంగా నేను అడిగితే ఈ బిడ్డకలే ఆ బిడ్డకలే ఏ బిడ్డకి లేకుండా మీరు మీ ఇష్టం వచ్చినట్టు నన్ను మాట్లాడతారా రాజకీయం కొరికే? నువ్వు మగవాడివే మరి రాజకీయంగా రా, రేపు నేనే కాన్స్టిట్యూన్సీలో తిరుగుతా, నాకు నాకు తెలుగుదేశం టికెట్ ఇస్తాడో ఈడో ఎన్ని వేరో, నేను తిరుగుతాను, నేను మంచో నువ్వు మంచో తెలుసుకుందాం, నువ్వెంత మాత్రం ధారాళమైనవో నేనెంత మాత్రం ధారాళమైన చూద్దాం, ఏదైనా సరే దేనికైనా సిద్ధమైనటువంటి మనిషిని నువ్వు ఉదయగిరిలో ఉన్న నాయాస్తి కూడా నాకు లేకుండా చేసి నువ్వు మీ చేతుల్లో పెట్టుకొని అన్ని నన్ను ఇబ్బంది పెడతారా? నేను మీ కొరకు మీకు ఆర్థికంగా పనుల్లో సహకరించినోండి, రాజకీయంగా సహకరించినోండి. రాజశేఖర్ రెడ్డి గారు మీద చాలా ప్రేమను వెలగబోస్తున్నావే, రాజశేఖర్ రెడ్డి గారంటే ఇప్పటికి కూడా నాకు ప్రేమే. నేను కాదనలా, రాజశేఖర్ రెడ్డి గారిని అందరూ నచ్చుతారు మెచ్చుతారు. ఈయన జగన్మోహన్ రెడ్డి కొరకు కూడా నేను ఎమ్మెల్యే పదవినే త్యాగం చేశాను కదయ్యా. నేను జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉండేవాడినా? నువ్వు జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉండేవాడా? నువ్వు ఇప్పుడు పదవిని కొట్టడానికి వచ్చినావు, నేను ఉన్న పదవినే త్యాగం చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి కొరకి, వైఎస్ కుటుంబం కొరకి. నేను త్యాగమైనవాడిని, నేను ధర్మమైనవాడిని, నేను న్యాయమైనవాడిని. ఎమ్మెల్యే పదవిని అధికారం ఉన్నా లెక్క చేయకుండా రాజీనామా చేసి మళ్లీ వచ్చి పోటీ చేసినటువంటి వ్యక్తి నేను. నన్ను మాట్లాడతావా? రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం మీద మాకు ప్రేమ? ఏ నీకేదా ప్రేమ? ఎవరికి లేదు ప్రేమ? ప్రేమ ఉన్నది ఒలగబోల్చినాము, మళ్ళీ చెప్పు దెబ్బలు తిన్నాం, ఇప్పుడు అయిపోయింది మా పని. నా మరి నాకెందుకు టికెట్ ఇవ్వలేదు? నేను ఆయనకు అంత త్యాగం చేస్తున్నాను, టికెట్ ఇవి ఈయన అనేది చెప్పేది ఏమైనా న్యాయమైన కథేనా అది? ఆయన కొరక నేను అంత త్యాగం చేస్తేనే టికెట్ లేదని నాకు ఐదారు తూలు నాకు చెప్పడం అంటే నాకన్నా ఆడెవరు దొరకనే కదా. మూడు నాలుగు నెలలు ఇన్ఛార్జ్ దొరక నిన్ను తీసుకొచ్చి పెట్టిందే అనాకాండి వాడి అయినా నాకు వాడు సరైన వాడు దొరకనే కదా. ఇన్ఛార్జ్ దొరక మూడు నెలలు ఐడియల్గా పెట్టి నియోజకవర్గ ప్రజలందరూ ఒక కష్టాలు పడేటట్టు చేసిందే. ఇప్పుడేమో ఆమెను ఇరగబెడుతుంటారంటే కానీ ఏముండి పద ఆమెను ఈ గవర్నమెంట్లో అంతా ఇరగబోసేది ఏం లేదు. ఏదో చేస్తా ఉన్నావు నువ్వు, తిరుగుతుండవు గడప గడప ఏదో అందరికి సహాయ సహకారాలు చేస్తున్నట్టు. నీ నువ్వు నీ గుణం నీ కించిత్తు గుణం, ఎందుకంటే నా పేరుతో ఉన్న ప్రాపర్టీని నాకు తెలియకుండా నువ్వు ఆ అమ్మాయి పేరుతో చేసినప్పుడే నువ్వు సబాబైన వ్యక్తివి కాదనే తెలుసు. నేను నా ఆస్తి నాకు ఏదైనా పంచవాయా నాకు ఇచ్చేది ఇవ్వయా నేను అడగటానికి వస్తే నన్ను గుండు పోటు వచ్చేటట్టు చేసినటువంటి పెద్ద మనిషివి నువ్వు. ప్రజల్ని నువ్వు పరిపాలన చేసేది, ప్రజలకి న్యాయం చేసేది, కానుసరించి ఇచ్చేసేదే, నువ్వు అభివృద్ధి చేసేదే. నువ్వు పరమ దరిద్రుడు అయితే నీకాడ నీకాడ పిల్లికి బిచ్చి పెట్టినటువంటి వ్యక్తివి నువ్వు. పిల్లికి బిచ్చి పెట్టవు నువ్వు, దుష్ట శక్తి.